హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ జోహరి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదేంటి హడావిడి అనుకుంటున్నారా? ఏం లేదండి, సెప్టెంబర్ 5న గురు పూజోత్సవం అంటే టీచర్స్ డే. మా పిల్లలు మా కోసం చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ సెలబ్రేషన్ మొత్తం ఈ వీడియోలో ఉంది, సో డోంట్ మిస్ టు వాచ్ ఇట్. టీచర్స్ డే కనుక నేను మా కలీగ్స్ అందరి కోసం షీర్ ఖుర్మా చేసుకుని వచ్చాను. అర్లీ మార్నింగ్ లేసి వాళ్ళ కోసం చేసుకుని వచ్చాను. చాలా చాలా బాగుందన్నారు అందరూ. ఇక్కడ చూడండి, మా ఇంగ్లీష్ హెచ్ఓడి ఉమాశంకర్ సారు పట్టు పంచ కండువాతో వచ్చారు. రజనీకాంత్ స్టైల్లో ఒకసారి కండువా వేసుకోమంటే సార్ ట్రై చేశారు. సార్తో పాటు వేణు సార్ చేస్తున్నారు చూడండి. నెక్స్ట్ అందరు రెడీ అయ్యి వచ్చినాక మాకు టీచర్స్ కోసం గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు పిల్లలు. ఫస్ట్ అయితే మ్యూజికల్ చైర్స్ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. మా విమెన్ స్టాఫ్ అయితే చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరూ యాక్టివ్గా ఆడినారు. ఇక్కడ చూడండి ఎలా సాగుతూ ఉందో. ఎవరు విన్ అవుతారో మీరే చూడండి. లాస్ట్ దాకా ఒక్కొక్కరు ఇంకా సీట్లు కోల్పోతూ వస్తూ ఉంటారు. ఇది మ్యూజికల్ చైర్స్ చాలా ఇంట్రెస్టింగ్ గేమ్. చాలా చాలా టెన్షన్గా ఉంటుంది. అసలు ఈ గేమ్లో ఫాస్ట్గా పరిగెత్తలేము, మెల్లిగా నడవలేము. ఏది చేసినా సీట్ కోల్పోతామేమో అని టెన్షన్గా ఉంటుంది కదా. అయ్యో చూసారు కదా, లాస్ట్ 3 ప్లేసెస్ వరకు నేను వచ్చా, ఆ తర్వాత ఓడిపోయాను. ఇంక ఇద్దరు మేడమ్స్లో ఉజ్జల మేడం అయితే విన్ అయిపోయారు. ఇక నేనైతే 3rd ప్రైజ్తోనే సరిపెట్టుకోవాల్సి వస్తా ఉంది. ఇంకా నెక్స్ట్ గేమ్ కండక్ట్ చేస్తున్నారు. ఇదేంటంటే కోన్స్ పెట్టారు కొంచెం డిస్టెన్స్లో, నెక్స్ట్ బాల్తో కొట్టాలి. మేమంతా ప్రాక్టీస్ చేస్తున్నాం చూడండి. ఇక అసలు గేమ్ స్టార్ట్ అయింది. కుసుమ మేడం ముందుగా వచ్చారు. మేడం ఆడుతున్నారు చూడండి. ఇక్కడ చూడండి, ఒక తమాషా జరిగింది. మా బయాలజీ మేడము నిరంజని మేడం ఏం చేస్తున్నారంటే, ఇంత దూరం పెట్టి నేనైతే కొట్టలేను, కొంచెం డిస్టెన్స్ తగ్గించండి అని ముందరికి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ అందరు టీచర్స్ కలిపి పట్టుకొని ఆ మేడంని వెనక్కి తీసుకుని వచ్చేసినాము. ఎలాగో మొత్తానికి మేడం అయితే 2 టైమ్స్ ఆ బాల్ అయితే టచ్ అయింది దానికి. సో మేడం అయితే గెలిచారు. ఇంకా లాస్ట్ నేను మిగిలిన్నాను. ఇంకా నాకు మేడంకే గట్టి పోటీ ఉంది. నేను ఇంకా ఎన్ని వేస్తానో చూడాలి. సో జాగ్రత్తగా చూడండి, నేను ఎన్ని బాల్స్ టచ్ అవుతాయో దానికి ఒకసారి జాగ్రత్తగా చూడండి. నేను గేమ్ ఆడేటప్పుడు మా కుసుమ మేడము ఇది ఆడడం అంటే మటన్ బిర్యానీ చేసినంత సులువు కాదు అని కామెంట్ చేసినారు. ఆ మాట వింటానే కొంచెం టెన్షన్ అయితే పెరిగిపోయింది. బట్ మొత్తానికి నేను కూడా 2 టైమ్స్ ఆ బాల్ని టచ్ చేసేయగలిగినాను. కనుక ఇక్కడ విన్నర్స్ నేను, నిరంజని మేడం ఇద్దరు 2 టైమ్స్ ఆ కోన్ని టచ్ చేయగలిగినాం. కనుక ఇద్దరికీ ప్రైజెస్ ఇచ్చినారు. ఐఎమ్ వెరీ హ్యాపీ.
ఇంతటితో విమెన్ స్టాఫ్కి అంతా గేమ్స్ అయిపోయినాయి. ఇంకా జెంట్స్ స్టాఫ్కి వాలీబాల్ కండక్ట్ చేయబోతున్నారు. చూడండి మన వాళ్ళు ఎలా ఆడుతున్నారో. ఈ ఆటలో మా జెంట్స్ స్టాఫ్ అంతా ఒకరిని మించి ఒకరు ఆడతారు, ఎవరికి ఎవరు తీసిపోరన్నమాట. ఎంత బాగుందో చూడండి గేము. ఇక్కడ చూడండి ఈ ప్రోగ్రామ్ మొత్తానికి అట్రాక్షన్ ఇప్పుడు వచ్చిందనమాట. మా సార్ వాళ్ళందరూ ఇంకా పంచలు కట్టుకొని ముస్తాబై వచ్చేసినారు ప్రోగ్రామ్ కోసము. ఇంకా ప్రోగ్రామ్ కాసేపట్లో పిల్లలంతా కలిసి ఆర్గనైజ్ చేస్తున్నారు. చూడండి మాత్రం గురువు అని మనకు నేర్పించిన గురువు ఎవరో కాదు శ్రీ ఎస్ నాడెన్ నాగేంద్ర బాబు సార్ గారిని డాన్స్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. విజయమే సర్వస్వం కాదు, పరిచయమే మన అంతం కాదు అని పరచిన శ్రీ వి మాండవ్య సార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. ఆకాశంలో ఉంటాయి చాలా అందంగా చుక్కలు, అలానే ఉంటాయి సోషల్ మేడం చిరునవ్వులు. అది ఎవరో కాదు సుష్మా మేడం గారిని దయాస్ మీద కావాల్సిందిగా కోరుతున్నాం. ప్రపంచాన్ని మార్చాలంటే శక్తివంతమైన ఆయుధం చదువు ఒక్కటే అని మనకు చెప్పిన శ్రీమతి ఎం సరితా మేరం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నా ఎదుగుదలనే గురుదక్షిణగా భావించే మా ప్రియమైన ఉపాధ్యాయురాలు శ్రీమతి విజయలక్ష్మి మేడం గారిని డయాస్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఆకాశంలో ఉంటాడు చంద్రుడు ఆకర్షణీయంగా, అలానే మన ఇంగ్లీష్ మేడం చెప్పే పాఠాలు ఉంటాయి అద్భుతంగా. అది ఎవరో తెలుసా? శ్రీమతి జౌహరి బేగం మేడం గారు. అది ఎవరో కాదు మన హిందీ సార్ తారక్ ఖాన్ సార్ గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. అన్నదానం ఆకలిని తీరిస్తే అక్షరం జ్ఞానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది అని మనకు నేర్పిన గురువులు శ్రీ ధనంజయ్ సార్ చేతనా మేడం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వక్రతుంగ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యే శుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి శుద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని. చూసారా అండి మా పిల్లలు ఎంత చక్కగా ఒక్కొక్క టీచర్ని డిస్క్రైబ్ చేస్తూ కొటేషన్స్ తయారు చేసుకున్నారు. సొంతంగా వాళ్లే చేసుకున్నారు, ఎవరు హెల్ప్ చేయలేదు. మేమైతే అసలు వాళ్ళ టాలెంట్ని చూసి చాలా ఆశ్చర్యపోయినాము. ఫస్ట్ పూజా కార్యక్రమం, తర్వాత టీచర్ స్పీచెస్, సాంగ్స్ అవి ఇవన్నీ అయినాక పిల్లలంతా ఎంతో అభిమానంతో టీచర్స్కి అందరికీ చిన్న చిన్న గిఫ్ట్స్ బహుకరించారు. మాకైతే అసలు చాలా ఆనందం వేసింది వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ చూసి. ఓకే అండి, వీడియో మొత్తం చూసారు కదా ఎలా ఉందండి మా వీడియో. ఒకసారి మీరు లైక్ ఇచ్చి కామెంట్తో తెలపండి నాకు. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, కీప్ వాచింగ్.